హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఏపీపీఎస్సి ఈ క్రింది నోటిఫికేషన్లకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఎగ్జామ్ను ఇంగ్లీష్ మీడియంలోనే నిర్వహిస్తామని పేర్కొనడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటో చూద్దాం ఒకసారి. సో నోటిఫికేషన్ నెంబర్ 09/2008, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇంగ్లీష్లో ఉంటుందని పేపర్ 1. అట్లాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఇంగ్లీష్లో ఉంటుందని. అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇన్ ఏపీ చారిటబుల్ వీటిల్లో కూడా ఇంగ్లీష్లో ఉంటుందని. అట్లాగే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, అట్లాగే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీసెస్, లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్, అట్లాగే ఫెసిలిటీస్ డెవలప్మెంట్ ఆఫీసర్సు, అట్లాగే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫెసిలిటీసు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్సు, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసు, అట్లాగే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్సు, అట్లాగే సెరికల్చర్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ సెరికల్చర్ సర్వీసు, అట్లాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. సో ఈ నోటిఫికేషన్ అన్నిటికీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తామని పేర్కొనడం జరిగింది. ఎవరైనా దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు ఇది తెలుసుకొని ఈ పేపర్ 1 ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగిస్తే ఉపయోగం ఉంటుందని. ఎందుకంటే ఈ మధ్య జరిగిన ఏఈ కూడా అందరూ తెలుగు మీడియం అనుకుని ప్రిపేర్ అయ్యారు, తీరా అక్కడికి వెళ్తే ఇంగ్లీష్లోనే కనెక్ట్ చేశారు, చేసేది ఏమి లేకుండా పోయింది. అందుకని ముందు జాగ్రత్తగా వీటిని చూసుకుంటే కొద్దిగా బాగుంటుంది. థ్యాంక్ యూ.